గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మంత్రి వర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి, గౌరవ శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారికి, శాసనమండలి సభ్యులు మల్లేశం గారికి, వెంకట్ గారికి, అమీర్ అలీ గారికి, దయానంద్ గారికి, మరో గౌరవ స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారికి, మాజీ పార్లమెంటు సభ్యులు మధు యాష్కి గౌడ్ గారికి, మాజీ పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే మాజీ పార్లమెంటు సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారికి, లక్ష్మీనారాయణ గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర మిత్రులకి, కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ఉన్నతాధికారులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాలు, కొన్ని శాంక్షన్స్ కూడా చేసుకొని పెద్ద ఎత్తున ముందుకు పోతూ ఉన్నాం. హైదరాబాద్ నగరం అనేది ఈ రాష్ట్రానికి తలమానిక. ఈ రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా ఇది గర్వించదగినటువంటి నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం ఇది. ఇటువంటి నగరాన్ని ఇంకా పెద్ద ఎత్తున గ్లోబల్ సిటీగా, ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మొత్తం కూడా చర్చించి ఈ నగరానికి కావలసిన అన్ని అంగుల్ని, కావలసిన ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నటువంటి విషయం మీ అందరితో పంచుకోవాలనేటువంటి ఆలోచనతోనే నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. మిత్రులారా, హైదరాబాద్ నగర వాసులారా, మనందరికీ తెలిసిందే, కొట్లాడి మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు పాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ హైదరాబాదు నగరం ఈ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన పట్టణం అయినప్పటికి కూడా ఏమాత్రం అభివృద్ధి చేయకుండా గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి పైన వాళ్ళ రంగు పూసుకొని ఈ మేము చేసుకున్నాం చేస్తున్నాం అని చెప్పి 10 సంవత్సరాలు కాలం వెళ్ళబుచ్చారు తప్ప హైదరాబాద్ నగరానికి ఏమీ చేయలేవాళ్ళు. ఒకసారి హైదరాబాద్ నగరాన్ని మనం చూస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, లేకపోతే నగరంలో ఉన్నటువంటి మంచినీటి వసతికి సంబంధించిన మంజీరా నీళ్లు కానీ, కృష్ణానది నుంచి వచ్చే నీళ్లు కానీ, గోదావరి నుంచి వచ్చే నీళ్లు కానీ, ఈ మంచినీళ్ల పథకాలన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. హైదరాబాద్ నగరంలో పరిశ్రమల వ్యవస్థ కోసం ఇక్కడ పెట్టినటువంటి బీహెచ్ఎల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈసీఎల్ కానీ, డిఆర్డీఏ కానీ, డిఆర్డీఎల్ కానీ, లేకపోతే గతంలో ఉన్నటువంటి ఐడిపిఎల్ కానీ, బీడీఎల్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఆ పరిశ్రమలతో పాటు అనేక యాన్సిలరీ ఇండస్ట్రీస్ని తీసుకొని వచ్చి ఆ యాన్సిలరీస్ ద్వారా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరికీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి బతకడానికి వచ్చేటువంటి వాళ్ళకి ఉండటానికి కావలసిన హౌసింగ్ బోర్డు కార్యక్రమాల్ని కూడా ఎల్ఐజీ అని, హెచ్ఐజీ అని, ఎంఐజీ అని అనేక అఫోర్డబుల్ హౌసింగ్ కార్యక్రమాలు పెట్టి
ఈ నగరంలో జనం బతకటానికి కావాల్సిన వెసులుబాటు అన్నింటినీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే కల్పించాయి. ఆ తర్వాత క్రమంలో ప్రపంచమంతా కంప్యూటరైజేషన్ జరుగుతూ ఉంటే ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశం ఇండస్ట్రియల్ రివల్యూషన్ మిస్ అయింది కానీ కంప్యూటర్ రివల్యూషన్ మిస్ కాలేమని చెప్పి పెద్ద ఎత్తున దృష్టి సారించి హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా పెట్టుకొని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఇక్కడ హైటెక్ సిటీ నిర్మాణంతో పాటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమల్ని ఇక్కడికి ఆహ్వానించి తీసుకొని రావటమే కాకుండా ఈ పరిశ్రమలకు కావాల్సినటువంటి వనరులు అందించడానికి ఈ రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చి అందులో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఈ పరిశ్రమలకు పనికొచ్చేటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్దినటువంటి ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి కార్యకలాపాలే తప్ప హైదరాబాద్ నగరానికి పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏమి చేయకపోగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ కూడా వారి దగ్గరే ఉంది. వారు ప్రత్యేకంగా దృష్టి సారించి హైదరాబాద్ నగరాన్ని ఇంకా ఒక అడుగు ముందుకు తీసుకుని వెళ్ళి గ్లోబల్ సిటీగా మార్చాలనేటువంటి ఆలోచనతో మూసీ రిజర్వేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈనాడు ప్రపంచంలో ఏ నగరానికి పోయినా బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఆ నగరాలు మధ్యలో ప్రవహిస్తున్నటువంటి నదుల్ని శుభ్రం చేసుకొని దాని చుట్టూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవటమే కాకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆ నదుల్ని జీవనదుల్లాగా ఉంచి ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు. ఆ రకంగా హైదరాబాద్ నగరాన్ని కూడా మార్చాలని దాదాపు 55-56 కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ మూసీ నదిని కూడా జీవనదిగా మార్చాలని ఎంత ఒత్తిడి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా హైదరాబాద్ నగరం మనందరికీ గర్వకారణం. దీన్ని ప్రపంచ నగరంగా మారిస్తేనే మన యువతకి విద్య ఉపాధి అవకాశాలన్నీ పెరుగుతాయనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతూ ఉంటే అభివృద్ధి జరిగితే, మూసీ రిజర్వేషన్ జరిగితే, గోదావరి నీళ్ళను తీసుకొచ్చి మూసీలో ప్రవహింపజేస్తే, అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యకరమైన జీవితం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఏమి కదల్చలేము అనేటువంటి ఒక భయంతో ఏదో రకంగా దీనిపైన బురద తల్లి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ వారి సోషల్ మీడియాను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ తొలగిస్తూ ఉన్నారు. ఇది అన్యాయమని నానాయాగి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు, మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల పేదవాళ్ళందరూ కూడా గతి లేకనే పాపం ఇబ్బంది పడుతూ ఆ మురికి వాసన భరిస్తూ అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మనం మంచి జీవితం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో అక్కడ అభివృద్ధి చేసి అక్కడ పట్టాలు ఉన్నా పట్టాలు లేకపోయినా పేదవాళ్ళు పొరపాటున మూసీ నదిలో గుడిసెలేసుకొని బతుకుతుంటే కూడా వాళ్ళను కూడా లెక్కగట్టి అభివృద్ధి చేసిన మూసీ పరివాహక ప్రాంతంలోనే అందమైన టవర్లు కట్టి ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళకి అక్కడే ఇల్లు ఇస్తామని చెప్పి పదే పదే చెప్పి వారి వ్యాపార వృద్ధి కోసం, పిల్లల చదువు కోసం, వాళ్ళ మహిళల అభివృద్ధి కోసం కావాలనంటే అవసరమైతే వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చి ఆ మహిళల అభివృద్ధి కోసం బాగు చేస్తామని చెప్పి ప్రభుత్వం పదే పదే చెప్తూ ఉంటే వాళ్ళు కూడా బాగుపడకూడదు. ఆ పేదవాళ్ళు అట్లాగే ఉండాలి, వాళ్ళ ఇల్లు లేకుండానే ఉండాలి, ఆరోగ్యకరమైన జీవితం వాళ్ళకు వద్దు, మురికి కూపంలోనే ఉండాలి, వాళ్ళు అట్లుంటేనే బాగుంటుంది అనేటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కావాలని బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మిత్రులారు ఆలోచన చేయండి, ఒక మంచి కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు, ప్రజల జీవితాన్ని బాగు చేద్దాం అనుకున్నప్పుడు, మన నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చడం కోసం ప్రయాసపడుతున్నప్పుడు నిజంగా నగరం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, పేదవాళ్ళ మీద అభిమానం ఉన్నా అందరం ముందుకొచ్చి అభినందించి ప్రోత్సహించాల్సింది పోయి కావాలని కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఈ కార్యకలాపాలు
చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపించే ఈరోజు మీ అందరికీ ఈ విషయాలు చెప్తా ఉన్నాను. ఆలోచన చేయండి, ఈ నగరం మనది, మూసీ నది మనకు అంది వచ్చిన వరం, దాన్ని బాగు చేసుకుని నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. దానికోసం ఎంత ప్రయాసంకి వచ్చైనా ఎంత ధనం ఖర్చైనా ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనేటువంటి ఆలోచనని, ఇది ప్రజల కోసమే నగరం కోసమే చేస్తున్నటువంటి అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొని రావాల్సిందిగా కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వారు ఈ చేసే కార్యకలాపాలని అడ్డగిస్తూ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా ప్రజలంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. ఆ బాధపడుతున్నటువంటి ప్రజల బాధని ఒక్కసారి గమనిస్తే మీరెవరు ఈ రకంగా మాట్లాడరని. కౌదినమ్మ అని ఒక ఆయన బయలుదేరింది, నేను ఆడ పడుకుంటే 24 గంటలు ఒకరోజని. ఒకరోజు కాదు, నువ్వు నీ కుటుంబం చిరస్థాయిగా అక్కడ గుడిసేసుకొని మూసినది మధ్యలో మురిక్కుపల్లో బతుకుతూ జీవితం సాగిస్తూ చూపిస్తే అప్పుడేమైనా అర్థం ఉంటుంది. ఒక్కరోజు కావాలని అక్కడ పోయి పడుకొని నేను పడుకున్నాను మిగతా వాళ్ళంతా అక్కడే ఉండండి అని చెప్తే మళ్ళీ పోయి నువ్వు విలాసవంతమైన ప్యాలెస్లో బతుకుతూ వాళ్ళు ఆడే ఉండవని చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ బాగు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. ఆ చేయటమే కాదు, వాళ్ళకు కావలసిన అభివృద్ధితో కూడినటువంటి ఆర్థిక సహాయాన్ని ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం అందిస్తుందని చాలా స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాదు మిత్రులారా, ఈ నగరం అభివృద్ధి చెందితేనే నగర రాజ్యంగా మారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయల నగరాభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. మరి నువ్వు ప్రపంచం అంతా తిరిగి వచ్చావు, నేను అర్బనైజేషన్ బాగా చేస్తున్నానని చెప్పావు, ఏనాడైనా 10 ఏళ్లలో ఒక 10 పైసలైన నగరాభివృద్ధి కోసం ఖర్చు పెట్టావా? లేదే. ఈరోజు మేము వస్తా ఉంటే ఇప్పుడే ఎక్కడ ప్రారంభోత్సవాలు చేశా, ఏ కూడల దగ్గరికి వెళ్ళినా ఎక్కడ కూడా రెడ్ లైట్ లేకుండా సిగ్నల్ లేకుండా అండర్ పాస్ ఓవర్ పాస్ ఆ పైన బ్రిడ్జి లెవెల్ మామూలు రోడ్డు ఎక్కడా కూడా సిగ్నల్ లేకుండా ట్రాఫిక్ సజావుగా సాగేటట్టుగా మొత్తం నగరం మొత్తానికి రూపకల్పన చేసి డిస్ప్లే చేశారు. నేను అడుగుతా ఉన్నాను, నగరంలో ట్రాఫిక్ అనేది పెద్ద సమస్యగా మారింది, ఆ మారిన సమస్యకు పరిష్కారం చూపించడం కోసమే ఈరోజు నగరంలో రోడ్లు అభివృద్ధి చేయడమే కాకుండా కావలసిన నిర్ణయాలన్నీ తీసుకొని బడ్జెట్ కేటాయించి ముందుకు పోతా ఉన్నాం. మిత్రులారా, నగరాభివృద్ధి కోరుకునేటువంటి ప్రతి వ్యక్తికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇక్కడ నగరంలో సంక్షేమం కావాలని కోరుకునేటువంటి పేద వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ నగరంలో 300 నుంచి 400 వరకు స్లమ్స్ ఉన్నాయని, ఆ స్లమ్స్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు సంబంధించిన మహిళలందరికీ కూడా మెప్మా ద్వారా 2,000 కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలు ఇప్పించి వాళ్ళందరినీ వ్యాపారంలో భాగస్వాములు చేయాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఇదంతా ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నగరం బాగుపడాలని కోరుకునేటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డ్రగ్ ఫ్రీ చేయాలనే ఆలోచన, కాలుష్యం లేకుండా ఉండాలి నగరాన్ని చేయాలనేటువంటి ఆలోచన మనమందరం హర్షించాలి. ఈ నగరంలో జీవించాలనుకునే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఢిల్లీ పోతే 3-4 రోజుల కంటే ఎక్కువ ఉండలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో హైదరాబాద్లో కూడా భవిష్యత్తులో కాలుష్యం వస్తే ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచం అంతా నగరాభివృద్ధి జరుగుతున్న నగరాలకి ఒక సమాచారం ఇస్తున్న తరుణంలో ముందు చూపుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలుష్యం లేని నగరాన్ని, హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ తరాలకి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. అందుకే భవిష్యత్తులో ఇక్కడ కాలుష్యం లేకుండా ఉండటం కోసం నగరంలో అవసరమని అనుకున్నటువంటి కాలుష్యానికి కారణమవుతున్నటువంటి పరిశ్రమలు ఏదైనా ఉంటే, అవసరం అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్డు బయటికి పంపించేనా ఈ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ నగరంగా, డ్రగ్ ఫ్రీ నగరంగా, సేఫ్టీ నగరంగా, అన్ని సకల సదుపాయాలు ఉన్నటువంటి నగరంగా, ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి నగరంగా మార్చాలనేదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఆలోచన. ఈ ఆలోచనని విఘ్నులైన నగర వాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దీవించండి.
ఆశీర్వదించండి. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మన ప్రభుత్వం, మనం అందరం కలిసి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం. ఇది దొరల ప్రభుత్వం కాదు, గడిల ప్రభుత్వం కాదు. అత్యంత స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్యతంగా నిర్ణయాలు తీసుకొని ప్రజల సంక్షేమం కోసం, భవిష్యత్తు కోసమే, ఈ నగర భవిష్యత్తు కోసమే పనిచేస్తున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు ఈ నగరం కోసం రూపకల్పన చేశారు. ఆ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మీ అందరికీ సవివరంగా వివరిస్తారు. ఈ కొద్ది సమయం ఇచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నగర అభివృద్ధిలో, ఈ నగర అభివృద్ధి కార్యకలాపాల్లో, మనం జరుపుకుంటున్నటువంటి ఉత్సవాల్లో, రేపు 7, 8, 9 తారీఖుల్లో కూడా హైదరాబాద్ నగరంలో 3 రోజులు ఒక పెద్ద కార్నివాల్ కార్యక్రమాన్ని, ఒక పెద్ద ఎత్తున ఉత్సవాలను మనం జరుపుకుంటున్నాం. నగరవాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ఉత్సవాల్లో 7, 8, 9 తారీఖుల్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి.